నాయకులను బట్టి రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలకు డిఫరెంట్. జాతీయ పార్టీలు కూడా కాంగ్రెస్కి ఒక దౌర్భాగ్యం ఉంది, అది గాంధీల కుటుంబం అన్నటువంటి. అదే బీజేపీకి కానీ కమ్యూనిస్టులకు కానీ వీళ్ళందరూ పార్టీ బేస్డ్ యాక్టివిటీస్ ఉంటాయి. అదే సందర్భంలో ప్రాంతీయ పార్టీలకు వచ్చేటువంటి నాయకుడు బేస్డ్ రాజకీయమే నడుస్తాయి. నాయకులు దెబ్బతింటే ఎట్లుంటుంది, వాళ్ళ వారసులు ఉంటే ఒక ఎత్తు, వారసులు కూడా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు ఏఐఏడిఎంకే ఇంతకుముందు జయలలిత పేరు మీదనే నడిచింది. జయలలిత మరణం దగ్గర నుంచి మూడు గ్రూపులు అయినాయి, శశికళ గ్రూపు, పళనిస్వామి గ్రూపు, అలాగే పన్నీర్ సెల్వం గ్రూపు. ఇప్పుడు దాన్ని లీనియస్ని అడ్డం పెట్టుకునే బీజేపీ అక్కడ దూరే ప్రయత్నం చేస్తుంది. అన్నామలై ఎవరైతే బీజేపీ తరఫున ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన గట్టిగానే పట్టు బిగిస్తూ ఉన్నారు. చివరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే రేపు స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక ఎన్నికలలో 20% సీట్లు మాకు కావాల్సిందే అని ఏఐఏడిఎంకే ముందు బీజేపీ తరఫున అన్నామలై అడిగారు. దానికి ఒప్పుకుంది ఏఐఏడిఎంకే. మామూలుగా అయితే మీ కెపాసిటీ అంతా మీరు 4 సీట్లు 3 సీట్లు అనేటువంటి స్టేజ్ నుంచి ఒప్పుకుంది. ఎందుకు అంటే పళనిస్వాములు, పన్నీర్ సెల్వంలు, తర్వాత శశికళ వీళ్ళందరినీ కంట్రోల్ చేయగలుగుతోంది బీజేపీ. కాబట్టి ఇప్పుడు అక్కడ 20% అడగగానే ఇచ్చారు. అంటే బీజేపీ నిదానంగా తమిళనాడులో పాగా వేయడంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. అది ఫలితం ఇస్తుందా లేదా పబ్లిక్ మెచ్చుకుంటారా లేదా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే దాని మీద దాని ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంది.